అంచుల రామంపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ మలివిడత ఉద్యమం ఉధృతమవుతోంది. గతంలో 183 రోజులు దీక్షలు చేసిన జేఏసీ నాయకులు మంత్రి హామీ మేరకు దీక్షలు విరమించారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన డివిజన్లు ఏర్పాటైన రామంపేటకు కేటాయించకపోవడంతో ఉద్యమాన్ని ప్రారంభించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రజాప్రతినిధులకు పువ్వులు ఇచ్చి ఉద్యమానికి మద్దతు తెలపాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. సాధన కొరకు గతంలో చాలా రోజులు ఇక్కడ రామాయపేటలో దీక్ష చేయడం జరిగింది. ఆ యొక్క సందర్భంలో గౌరవ మంత్రి వర్యులు హరిశ్రావు సార్ మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కాలయాపన జరిగింది కాబట్టి రామాయపేట శ్రేయోభిలాషులు పెద్దలు రామాయపేట జీతం కావాలని ప్రతి ఉన్నది ఆశ. ఎందుకంటే ఇప్పటికే రామాయపేట ఇద్దంపేట విడిపెట్టి మండలం చిన్నది. రామాయపేట గతంలో ఒక మంచి రాష్ట్రంలో చరిత్ర ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి కాన్స్టిట్యూన్సీ రామాయపేట. కాబట్టి రామాయపేట డివిజన్ కావాలని ప్రతి ఒక్కరు కోరిక ఉంది. అదే మన రామాయంపేట పట్టణంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు రెవెన్యూ డివిజన్ కోసం రావడం జరిగింది. గతంలో కూడా మేము మున్సిపాలిటీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. కావున మా మద్దతు సంపూర్ణ మద్దతు మీకు కంపల్సరీగా మీకు ఉంటుంది. మా మేడం గారిని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలు.